మళ్ళీ ఏమన్నారు, సో ఎవరో ఏదో మరి చెప్పారు, కాంతి వల్ల ఎలాంటి ఇబ్బంది జరగదు, మనకు మంచే జరుగుతుంది. కాంతి అంటే జ్ఞానము, కాంతి అంటే ఎనర్జీ, కాంతి అంటే క్రియేషన్. సో మరి అలాంటి కాంతి మనకు ఆపోజిట్ దిశలో జరగదు, మనం ఉపయోగించుకుంటే తప్ప. సో ఆ మేడం ఏం చెప్పారు, మీరు కాంతిని తీసుకుంటే, ఎనర్జీ తీసుకుంటే, మనం రోజు ధ్యానం చేస్తున్నాం కదా, ధ్యానం చేసినప్పుడు కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటున్నాం కదా, తీసుకున్నప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఏం జరగదు, మనకి మంచి జరుగుతుంది, నాడీ మండలం శుద్ధి అవుతుంది. సో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వెళ్తాయి, మన థాట్ పవర్ బాగా పనిచేస్తుంది, ఇవన్నీ జరుగుతాయి. ఒకటి ఫ్రెండ్స్, మరి కాంతిని తీసుకున్నప్పుడు మన జీవితంలో అన్ని అద్భుతాలే జరుగుతాయి. ఎవరో ఏదో చెప్పారు అంటే, మనము అలా ఆ థింకింగ్ లో ఉన్నామంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ క్రియేటర్ వేరే వాళ్ళు లేరు, దేవుడు మనమే కాబట్టి మనకు అన్ని పవర్స్ మనకే ఉన్నాయి, మన జీవితం పట్ల, వేరే వాళ్ళ పట్ల కాదు. మన జీవితానికి పూర్తి బాధ్యత మనమే కాబట్టి తప్పకుండా మరి అదే జరిగి తీరుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, వేరే వాళ్ళు ఏది చెప్పినా మన ఎక్స్పీరియన్స్ మనదే, మన నమ్మక వ్యవస్థ మనదే, మనమే ఫైనల్, మన జీవితానికి మనమే ఫైనల్ అనే విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. మరి అవేర్నెస్ ఎలా ఉండాలి అంటే, ఇక్కడ అవేర్నెస్ అని చెప్తా ఉంటారు అందరూ. సో అవేర్నెస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్స్, ఒక ఈ కొటేషన్ మనము సేతు విజ్ఞానం విన్నాము, రామ్త క్లాసెస్ విన్నాము, చాలా క్లాసెస్ విన్నాం ఇప్పటి వరకే. సో ఇవన్నీ క్లాసెస్ విన్నాము, విన్నప్పటికీ మళ్ళీ మనం అలా ఆలోచిస్తున్నాం అంటే, సో దానికి ఎవరు ఏం చేయలేరు. మరి ఇది వండర్ఫుల్ కొటేషన్ ఏంటంటే, మన జీవితంలో మన అనుమతి లేకుండా ఏది రాదు. సో మనం అనుమతిస్తేనే ఏదైనా జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సో దొంగలు ఉన్నారు, దొంగలు చుట్టూ తిరుగుతున్నారు. ఓకే, మనం డోర్లు ఓపెన్ చేసి వెళ్ళామనుకోండి, ఎగ్జాంపుల్గా అంటే దీని ఎగ్జాంపులే చెప్తున్నాను, అలా జరుగుతుందని కాదు, మనం డోర్స్ ఓపెన్ చేసినా కూడా రాకుండా ఉండవచ్చు. సో డోర్స్ ఓపెన్ చేసి ఉన్నప్పుడు మనకి ఆహ్వానించినప్పుడు రావడం జరుగుతుంది దొంగలు కదా. సో అలానే మన జీవితంలో కూడా ఇన్ ద సేమ్ వే. సో మనం ఏది అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారంగా చూసుకున్నా, యద్భవం తద్భవతి చూసుకున్నా, మన జీవితానికి మనమే సృష్టికర్తలం అని అనుకున్నా, సో ఏదనుకున్నా అన్నీ ఒకటే కాబట్టి మరి మన జీవితంలో మన అనుమతి లేనిది ఏది రాదు. సో ఫ్రెండ్స్, మరి మన జీవితంలో మనకి ఏదైనా జరుగుతుంది అంటే మనం దాన్ని అనుమతించినట్టే లెక్క. ఓకే, మరి ఈ పూనకాలు, దయ్యాలు ఇవన్నీ అంటా ఉంటారు, అవి వచ్చినప్పుడు ఎలా ఎలా అని మాట్లాడుతూ ఉంటారు. ఓకే, వాళ్ళ చిన్నతనం అప్పుడు, ఇప్పుడైతే మనము వీడియోస్ యూట్యూబ్లు ఇవన్నీ రావడం జరిగింది కదా ఫ్రెండ్స్. సో వాట్లలో చూసైనా పర్లేదు, మన చిన్నతనంలో చూసైనా పర్లేదు, దానికి బాగా అట్రాక్టివ్ అయినప్పుడు, లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నాం కదా, సో రహస్యం అదే, మనం దానికి చాలా అట్రాక్టివ్ అయినప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ లెవెల్లో అది ఫీడ్ అయితే ఉంటుంది. సో మరి ఈ విషయంలో ఎన్నో ఆలోచనలు రిలీజ్ అయి ఉన్నాము, దాని అట్రాక్షన్ అయినప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ లో రిలీజ్, మనం మీ స్టోరీస్ కానీ కూడా అక్కడి నుంచి తీసుకుంటూ ఉంటాం, మనకు అన్ని పవర్స్ ఉంటాయి కాబట్టి అది అక్కడ నుంచి వస్తూ ఉంటుంది, మనం చెప్తా ఉంటారు అన్నమాట వీళ్ళందరూ కూడా. అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు దాన్ని అనుమతించారు, అనుమతించడం వల్ల అది పెద్ద అయిన తర్వాత ఎప్పుడో ఒకసారి అది బయటకు వస్తూ ఉంది. సో నా ప్రమేయం ఏం లేదు సార్, నా ప్రమేయం ఏం లేదనే కొటేషన్ కానీ, మా ప్రమేయం ఏం లేదనే వర్డ్స్ కానీ, సో మన నుంచి రావు. ఇంకా ఎందుకు రావంటే, మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి మనకు వచ్చింది. సో క్రియేట్ చేసుకోలేకుంటే మనకు రాకపోతుండే. మన జీవితానికి జరిగే ప్రతి ఒక్క సందర్భానికి మనమే బాధ్యత వహించవలసి వస్తుంది. ఈ అవేర్నెస్, ఈ వర్డ్స్ ఎవరైతే గుర్తు పెట్టుకుంటారో, ఇంకా ఎవరిని నో జడ్జ్మెంట్ నో కామెంట్, ఎవరిని ఇంకా జడ్జ్మెంట్ చేయం, పూర్తి బాధ్యత మన జీవితం పట్ల పూర్తి బాధ్యత మనం తీసుకొని, మరి జరుగుతున్న సంఘటనలను, జరుగుతున్న ప్రాబ్లమ్స్ని కానీ, జరుగుతున్న సంతోషాన్ని కానీ, జరుగుతున్న అద్భుతాలను కానీ, అంటే ఏదైనా పర్లేదు, దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మన యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే మనం చేస్తామో, మన జీవితం మళ్ళీ మనం అనుకున్నట్టు జరుగుతుంది.
మరి సార్ ఇదంతా కాదు మన జీవితాన్ని ఎప్పుడైనా మార్చుకోవచ్చా అంటే మనకు ఖచ్చితంగా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా అంటే మన బ్లాక్ బోర్డ్ మీద మనం రాస్తాం, చాక్ పీస్ తో రాస్తాము, దాన్ని మనం అయిపోగానే మనం ఆ డస్టర్ తో క్లీన్ చేస్తాం, మళ్ళీ బ్లాక్ బోర్డ్ లాగానే ఉంటుంది. సో అలానే మనం ఇవన్నీ అనుకున్నాము మన కర్మల ద్వారా కానీ మన నమ్మక వ్యవస్థ ద్వారా కానీ మన ఆలోచన విధానం ద్వారా కానీ ఇతరులు చెప్పింది మనం వినడం ద్వారా కానీ మన జీవితంలో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఆ సంఘటనలన్నింటినీ కూడా అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేసి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల ఆ జ్ఞానాన్ని కనుక ఆచరిస్తే, ప్రతిరోజు ధ్యానం చేస్తే అవన్నీ కూడా రిమూవ్ చేసుకొని మనమే, ఎందుకంటే ఆ బ్రహ్మ మనమే, మన జీవితానికి ఈ తల రాత రాసుకునేది మనమే కాబట్టి ఆ పాత జ్ఞాపకాలని, గత జన్మ స్మృతులని చెరిపేసేసి కొత్త మన జీవితాన్ని మనమే రాసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి మన కొత్త జీవితాన్ని రాసుకునే ఆ డైరెక్షన్, ఆ డైరెక్టర్ మనమే, ఆ క్రియేటర్ మనమే మన జీవితానికి. కాబట్టి దాన్ని క్లీన్ చేసుకొని సబ్ కాన్షియస్ మైండ్ లెవెల్లో కావచ్చు, మరి ఆకాశిక్ రికార్డ్స్ లెవెల్స్ కావచ్చు, మన పిరమిడ్ మెడిటేటర్స్, మన పిరమిడ్ ధ్యానులు, పిఎఫ్ఎస్ఎస్ఎం మెంబర్స్ అందరు కూడా పత్రిజీ ఇచ్చిన పుస్తకాలన్నీ చదివి ఆచరించి ఎంతో మంది వాళ్ళ జీవితాన్ని ఇదే శరీరంలో రెండవ జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు ఫ్రెండ్స్. మరి ఎందుకు అంటే ఈ జీవితం అంటే ఈ శరీరం పోయిన తర్వాత మన ఆత్మ ఒక డ్రెస్ లాగా, ఈ డ్రెస్ తీసేసి కొత్త డ్రెస్ వేసుకుంటున్నాం, నేను ఈ షర్ట్ తీసేసి కొత్త షర్ట్ వేసుకుంటున్నాం కదా, మరి రెండో జీవితాన్ని కూడా ప్రారంభిస్తున్నాం. మళ్ళీ చైల్డ్హుడ్ ఉంది అంటే మళ్ళీ పుట్టి చిన్న పిల్లల్లాగా ఉండి మళ్ళీ పెరిగి ఆ జ్ఞానాన్ని తీసుకుంటారు చాలా మంది. కానీ ఎప్పుడైతే ఆత్మజ్ఞాన సంపన్నులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే అద్భుతంగా ధ్యానాన్ని చేసి జ్ఞానాన్ని తీసుకుంటారో, సెకండ్ లైఫ్ ఇదే శరీరంతో మరి సెకండ్ లైఫ్ అంటే నెక్స్ట్ లైఫ్ను కూడా ప్రారంభించవచ్చు, అంటే కంటిన్యూ చేయవచ్చు. ఈ ఆత్మ కావాల్సింది అనుభవాలు, ఈ ఆత్మ కావాల్సింది మరి జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఏ శరీరంతో తీసుకుంటే ఏంటి కదా. సో ఫ్రెండ్స్ మరి మనము ఇవన్నీ కూడా ఆచరిస్తే మన సెకండ్ లైఫ్ను కానీ థర్డ్ లైఫ్ను కానీ ఇదే శరీరంతో ఉండొచ్చు. మన అందరికీ తెలుసు మహావతార్ బాబాజీ కానీ ఆంజనేయ స్వామి కానీ, సో ఇంకా చాలా మంది మాస్టర్స్ ఇదే ఒకటి శరీరంతో ఇంకా లైవ్ లో ఉన్నారు. అది మన మేడం శ్రీధర్ సార్ వచ్చినట్టున్నారు చూడమ్మా, కోహోస్ చెయ్యి. మన శ్రీధర్ సార్ ఏనా సార్? ఒక నిమిషం. శ్రీధర్ అని ఉంటుంది మేడం. శ్రీధర్ అని చెప్పి ఉంది, ఇది మామూలు శ్రీధర్ అని ఉంది సార్. శ్రీధర్ సార్ కాదు సార్, పార్టిసిపెంట్ శ్రీధర్ అనుకుంటా సార్. పోస్ట్ తీసాను మేడం. కాదు కదా సార్, శ్రీధర్ సార్ కాదు కదా. సార్ అయితే మాట్లాడే వాళ్ళు, సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే వెల్కమ్ సార్, మీకోసం అందరు వెయిటింగ్. సారీ ఫర్ ద లేట్. సార్ వాయిస్ లోగా వస్తుంది సార్. అంటే ఇవాళ నా సెల్ ఫోన్ పని చేయటం లేదు సార్, సో నేను మొత్తం ఈ కంప్యూటర్ నుంచి మాట్లాడాల్సి వస్తా ఉంది, అందుకని హెడ్సెట్ పెట్టుకోండి సార్, కంప్యూటర్ నుండి కూడా చాలా క్లియర్ గా వస్తుంది. అది హెడ్సెట్టే పెట్టుకుని ఉన్నాను. ఓకే ఓకే సార్. లేదా హనీ సెల్ నుండి మరి లాగిన్ అవుతారా చూస్తాను. దీంతో వాయిస్ చాలా లోగా వస్తుంది కానీ ఇది 100% ఉన్నది. మరి ఇంకా దీంట్లో ఏమైనా చేయాల్సి ఉన్నదా ఏమన్నా కూడా తెలియదు. పిన్ ని గట్టిగా నొక్కండి సార్ లోపల. ఇప్పుడు ఓకే వాయిస్ సార్, వాయిస్ క్లియర్ గా ఉందా మాస్టర్? మీరు చాట్ బాక్స్ లో పెట్టండి సార్ వాయిస్ కనుక క్లారిటీ ఉంటే కంటిన్యూ చేద్దాం. ఎస్ ఎస్ ఓకే సార్. ఓకే సార్ ఓకే ఓకే. మరి మీరు వీడియో ఆన్ చేసుకుంటారా సార్? మనం ఫ్లైర్ ఆన్ చేద్దాం. ఓకే కృష్ణారావు సార్ ఫ్లైర్ షేర్ చేయండి.
సో వెల్కమ్ సార్ మరి ఆరవ రోజు మన చక్రాస్ మెడిటేషన్ సెషన్ కి శ్రీధర్ సార్ కి స్వాగతం సుస్వాగతం సో ఓవర్ టు శ్రీధర్ సార్ థ్యాంక్ యూ రంజిత్ ఇప్పటిదాకా చాలా సబ్జెక్ట్ ఇచ్చారు వండర్ఫుల్ నేను ఒక 5 నిమిషాల నుంచి వింటున్నాను చాలా బాగుంది ఈ సబ్జెక్టు ఎక్సలెంట్ గా ఆ బుక్స్ చదవాలి అనే విషయాన్ని కూడా చాలా అద్భుతంగా చెప్పారు సూపర్ థ్యాంక్ యూ రంజిత్ మాస్టర్ మరొకసారి థ్యాంక్ యూ సార్ ఓకే ఫ్రెండ్స్ ఫ్లైయర్ షేర్ చేయండి మాస్టర్ ఇప్పటిదాకా మనం విన్న అటువంటి సబ్జెక్ట్లో ఈరోజు కాత్యాయని మాత ఈ కాత్యాయని మాత యొక్క అంటే వీరు మనకి ఆజ్ఞాచక్రానికి అధిపతి అమ్మవారి రూపాలలో ఈ రూపం ఆజ్ఞాచక్రం యొక్క అధిపతి అన్నమాట అలాగే ఆ వీరితో పాటుగా భరద్వాజ మహర్షి వారు కూడా దీనికి అధిపతి ఇది జనరల్గా ఏంటంటే మన నాసికాగ్రం ముక్కు యొక్క చివరి భాగాన ఉంటుంది ఈ ముక్కు యొక్క చివరి భాగం ఎక్కడ ఉంటుంది అని అంటే మన రెండు కనుబొమ్మల మధ్య వెనక సైడ్ ఉంటుంది అన్నమాట అక్కడ ఉంటుంది ఈ నాసికాగ్రం సో అక్కడ ఉన్నటువంటి ఈ చక్రాన్ని జనరల్గా మనం అందరం ఏమనుకుంటాం అంటే ఫోర్ హెడ్ పైన అన్న ఇదిలో ఉంటాము సో ఈ ఈ చక్రం యొక్క జనరల్గా ఏంటంటే ఈ ఆగ్నేయచక్రం అని అంటే మనం అందరము శివుడికి ఇలా మూడో కన్ను ఉంటుంది అలాగే మనకు కూడా ఉండాలి ఇలాంటివని అనుకుంటాం కానీ వాస్తవానికి ఏంటంటే ఇది కనిపించేటప్పుడు ప్రారంభంలో మనకి ఫస్ట్ ఇల్యూషన్స్ ఎక్కువగా ఉంటాయి అంటే భ్రమలు కలిగిస్తాయి ఇది సాధారణంగా ఏంటంటే మనం నిద్ర తక్కువగా నిద్రపోయినప్పుడు అలసటకు చెందినప్పుడు నిద్ర వస్తున్నా బలవంతా నాపుకున్నప్పుడు అప్పుడు మనకి కళ్ళు మూతలు పడగానే మనకి ఎన్నో దృశ్యాలు కనపడుతూ ఉంటాయి అవి భ్రమతోటి ఉంటాయి అన్న వాస్తవానికి ఏంటంటే తరుడై లేని మాస్టర్ ఉండరు కాకపోతే ఎరుకలో ఆ తరుడై ఉండదు ఎందుకంటే కళలు రాని వాళ్ళు ఎవరూ లేరుగా కళలు వచ్చినప్పుడు మీరు కళ్ళు తెరుచుకుని ఎవరూ చూడలేరు నాకు తెలిసి ఆ కళల్లో ఏం జరుగుతుందో కళ్ళు తెరిచి ఎవరూ చూడరు అంటే దాని అర్థం ఏంటంటే అందరికీ తరుడై ఉన్నది అనే అర్థం కాకపోతే ఆ తరుడైని ఎరుకలో మనం గమనించగలగాలి అయితే ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే ఈ తరుడై అనేటువంటిది ఎక్కువ మందికి అంటే మామూలుగా ఐస్ ఒక 4 వెరైటీస్ ఉంటాయి మామూలుగా చెప్పుకునేటప్పుడు చర్మచక్షువులు ఆ తర్వాత రెండవది మనోనేత్రం ఎక్కువ మందికి మనోనేత్రమే రాత్రి ఎవరో డౌట్ అడిగితే కూడా చెప్తున్నట్టున్నాం ఈ మనోనేత్రమే తరుడై అని చెప్పేసి ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు మరి అది ఎలా తెలుస్తుంది తరుడైకి దాన్ని దివ్య నేత్రం అంటారు మూడవది నాలుగవ దాన్ని జ్ఞాన నేత్రం అంటారు ఇక షేర్ బటన్ ఉన్నాను సార్ ఉన్నాను సార్ కో హోస్ట్ ఉన్నానా
ఇప్పుడు షేర్ బటన్ అంటే మొబైల్ లో చేశారు అర్థమైంది షేర్ బటన్ ఎక్కడ ఉంది ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు ఉంది 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 నేను ఎప్పుడు చేయలేదు సార్ అప్పుడు ఫోటో తీసి ఎందులోకి వెళ్ళను గ్యాలరీలోకి వెళ్ళాలా నేను డౌన్లోడ్ చేసుకోవాలి కదా నేను చేయ నాకు వాట్సాప్ లో పంపించారా సార్ వచ్చింది వచ్చింది సార్ వచ్చిన తర్వాత వెళ్ళండి సార్ వచ్చింది సార్ టుడే 11/12 అని చెప్పి వచ్చింది సార్ ఎక్కడికి వెళ్ళిపోయిందో మరి ఇది ఓకే ఒక నిమిషం ఓకే మన ఈ ఫ్లై ఇది ఉన్నది కదా మన సింబల్ ఉన్నది కదా లైట్ వర్కర్స్ గ్రూప్ సింబల్ దాంతో కానిచ్చేద్దాం లేకుంటే హలో రంజీ ఓకే రైట్ మనం చూద్దాం లోపల వాళ్ళు వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ సో మనకి ఈ తరుడ ఈ జ్ఞాననేత్రం అంటే ఏంటి వాట్ ఈస్ ద వేరియేషన్ ఆఫ్ దిస్ కళ్ళతో చూసేటటువంటిది మనం భౌతిక నేత్రాలు దాన్ని చర్మచక్షువు అంటున్నాం అలా కాకుండా ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మన భాగస్వామినో తల్లిదండ్రులు లేక మన పిల్లలు కళ్ళు మూసుకుని మన పిల్లలు అనగానే వాళ్ళ రూపం తెలిసిపోతుంది మనకి దాన్ని మనోనేత్రము అంటాం అంటే మనకు తెలిసిన వాటిని మాత్రమే చూడగలిగేది మనోనేత్రం తెలియని వాటిని కూడా చూడగలిగేది దివ్య నేత్రం ఆ చూసి ఆ జ్ఞానాన్ని ఆ కనిపించిన మాస్టర్స్ని వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని తీసుకునేటటువంటిది జ్ఞాన నేత్రం దాని తర్వాత దీన్ని ఇంటెలెక్చువల్ ఫ్లో అంటారు అంటే ఇదేంటంటే సహజ అవబోధన ఇదేమి కనిపించకపోవచ్చు అనిపిస్తుంది వినిపిస్తుంది ఆ క్షణంలో మీరంతటా మీరే మీకు ఆ ఫ్లో జరుగుతుంది ఇట్లా జరగటం వల్ల దాన్ని ఇంటెలెక్చువల్ ఫ్లో అంటారు అందుకనే మనం ఏంటంటే సాధారణంగా ఇంటెలెక్చువల్ ఫ్లో స్థాయిలో ఉండి కూడా చాలామంది నాకు తరడే లేదు నాకు కనిపించటం లేదు అది ఇదే అని చెప్పేసేసి అనుకుంటారు అలా అనుకుని మీరు దానికోసమే సమయం అంతా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే దివ్య జ్ఞానం ఇది మీకు అవసరం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇది అవుతుంది అంటే ఓపెన్ అవుతుంది ఆ తర్వాత దాన్ని మనం వినియోగించుకోవచ్చు ఈ ఇంటెలెక్చువల్ ఫ్లోనే చైతన్య నేత్రము అని చెప్పేసేసి అంటారు అన్న ఇదేంటంటే ఈ మూల చైతన్యం దగ్గర నుంచి మనకి నాలెడ్జ్ ఏమీ కనిపించదు కానీ వస్తూనే ఉంటుంది మీ నోటి నుంచి మీకు చాలాసార్లు ఇది చాలామందికి అనుభవం అయ్యి ఉంటుంది ఏంటంటే అది మీకు కూడా తెలియదు కానీ చాలాసార్లు దాని గురించి మాట్లాడి ఉంటారు అయితే ఇది నిరంతరం జరిగేటట్టుగా మనం ఎప్పుడు ఎరుకలో ఉండాలి అన్నమాట అట్లానే మనము ఈ దేవుళ్ళు యొక్క ఫోటోలు ఇవన్నీ కూడా మనోనేత్రం దగ్గర ఉంటాయి ఆజ్ఞాచక్రం పూర్తి స్థాయిలో విప్పారినప్పుడు అంటే విచ్చుకున్నప్పుడు ఉన్నది ఉన్నట్లుగా చూడటం జరుగుతుంది లేకపోయినప్పుడు
మన ఇల్యూషన్సే, మనం అనుకున్నవి జరగటం లేదు, లేకపోతే నాకు అక్కడ అది కనిపించింది కదా అవి ఇవి అనుకుంటుంటే, అవి ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో, ఇంత ముందు చెప్పారు కదా సబ్ కాన్షియస్ మైండ్లో చాలా రిజిస్టర్ అయి ఉంటాయి. ఆ రిజిస్టర్ అయినటువంటివి మీది ఆజ్ఞాచక్రమే అన్నంత భ్రమ కలిగించే విధంగా మీకు వాటిని చూపిస్తూ ఉంటుంది. కానీ మనం అక్కడ ఆగిపోకూడదు. కానీ ఎక్కువ మంది ఇక్కడే ఆగిపోతున్నారు. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, అలా ఆగిపోయినప్పుడు 70% మనోనేత్రం, 30% జ్ఞాన నేత్రం, అంటే సారీ దివ్య నేత్రం ఓపెన్ అవుతుంది. దానివల్ల మీకు కొన్నిసార్లు పర్ఫెక్ట్గా ఉంటాయి, కొన్నిసార్లు ఉండవు. దానికి రీజన్ ఏంటంటే అప్పుడు ఆ దివ్య నేత్రం యొక్క పర్సంటేజ్ తగ్గిపోయింది అని అర్థం. గుర్తుపెట్టుకోండి, మనోనేత్రం కంటే దివ్య నేత్రం పర్సంటేజ్ పెరిగి జ్ఞాన నేత్రం, అంటే దివ్య నేత్రం 70%, జ్ఞాన నేత్రం 30% ఉన్నప్పుడు మీకు నాలెడ్జ్ అనేటువంటిది మాస్టర్ల నుంచి చాలామంది చెబుతుంటారు. నాకు చాలామంది మాస్టర్స్ కనపడ్డారు సార్, వాళ్ళు ఏదో మాట్లాడారు నాకేమీ అర్థం కాలేదు. ఎందుకని అర్థం కాలేదు అని అంటే అదే రీజన్, అది మనకి జ్ఞాన నేత్రం ఓపెన్ కాలేదు, అందువల్ల దివ్య నేత్రంలో ఉండిపోయినాం. కానీ ఆ స్థితిని దాటాలి. ఇంకా మనం ఏదో అంటే చాలామంది నాకు దివ్య నేత్రం లేదు, అది నాకేం కనపడతలేదు, నాకేం కనపడదు అంటే ఏం కనపడాలని కోరుకుంటున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకే మనం దాన్ని యాక్టివేషన్ చేసుకుంటాం అవన్నీ ఓకే. మనము బెల్లాన్ని ఎన్నిసార్లు చూస్తే నోరు తీప్పడుతుంది, దాని టేస్ట్ తెలుస్తుంది, అంటే అనుభూతి ద్వారానే దాని టేస్ట్ తెలుస్తుంది. కానీ అనుభూతిని వదిలిపెట్టేసేసి మనం దాన్ని చూసి ఆనందపడదామని అనుకుంటాం. నేత్రానందం ఈజ్ ఎ పవర్ఫుల్ ఎమోషన్ ఎవోవ్ అని ఒక ఇది ఉన్నది. అట్లా అనుకుంటూ మన సమయం అంతా వేస్ట్ చేసేస్తూ ఉంటారు. మీరు ఉన్నదాన్ని గ్రహిస్తేనే అక్కడ కొత్తది వచ్చి, అంటే ఒక కప్పులో ఉన్నాయి పాలో కాఫీనో టీనో ఉన్నాయి, దాన్ని మీరు యూజ్ చేస్తే ఖాళీ అవుతుంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ పోయడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే దాన్ని పారిపోయాలి లేదా అవి పాడైపోతాయి. అదే జరుగుతూ ఉంటుంది మనందరికీ కూడా. సో అలాగ దాన్ని వేస్ట్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. అనాహతలో ఉన్నప్పుడు మౌనంగా ఉండి, విశుద్ధ స్థితిలో ఉన్నప్పుడు జ్ఞానంతో ఉంటే, అంటే మనం అనవసరమైనవి మాట్లాడకుండా ఉన్నప్పుడు, ఈ ఆజ్ఞా స్థితిలో ఉన్నప్పుడు విశేషంగా ధ్యానం చేస్తూ బ్రహ్మానందమైన అనుభూతిని పొందవచ్చు అన్నమాట. కర్మలే లేనప్పుడు, కర్మబంధాలన్నీ తొలగిపోవడానికి రెడీగా ఉన్నప్పుడు, ఆ తర్వాత మనం సత్యం కోసం చేసే అన్వేషణ ఈ ఆజ్ఞాచక్ర స్థితిలో జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకో, ఈ స్థితిలో వాస్తవికత యొక్క ఉనికి, ఆ ఉనికిని గ్రహించటము, చైతన్యం యొక్క జ్ఞానము కలుగుతుంది. కానీ ఇక్కడ నాది నేను అనే దాని నుండి విముక్తి పొందినప్పుడు చైతన్య స్థితి ఉనికి యొక్క స్వస్థితిలో, అంటే స్వయం ప్రకాశంగా లేదా సచ్చిదానందంగా లేదా శాశ్వతమైన స్వరూపానుభవం, అంటే ఇక్కడంతా జ్ఞాన రూపంలోనే ఉంటుంది, ఆకార రూపంలో ఉండదు, అంటే చైతన్య రూపంలో ఉంటుంది. అప్పుడు మనకేం తెలుస్తుందంటే సంపూర్ణమైనటువంటి ఏకత్వంలో ఉన్నాము అనేది అర్థమవుతుంది. అట్లా కనుక కాలేదు అనుకోండి, మనము ఇంకా ద్వంద్వత్వంలోనే ఉంటే చాలా వాటిని సరిగ్గా తెలుసుకోలేకపోతాం. అంటే దివిచక్షు అనేది ఆత్మ యొక్క కను, ఇది ఇంతకుముందు చెప్పినట్టు భూమిపైన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ వాళ్ళు ఇరుకతో దాన్ని గమనించటం అనేది చెయ్యరు, దానివల్ల మన యొక్క దాని యొక్క అనుభవాలను పొందలేకపోతున్నాం. తర్వాత ఈ మూడవ కన్ను ద్వారా పొందేటటువంటి జ్ఞానం సూటి అయిన జ్ఞానం. ఇదేంటంటే మనము ఎంతగా ఓపెన్గా ఉంటే, ఎంతగా సాధనతోటి ఉంటే అప్పుడు ఈ ఆజ్ఞా చక్రం మనకి ఓపెన్ అవటం ప్రారంభమవుతుంది అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే, ఎందుకని కొంతమందికి ఎంతో కాలంగా ధ్యానం చేసిన ఇది కాదు అని అంటే, ఒకటి గత జన్మల్లో ఈ ఆజ్ఞా చక్రాన్ని వృధా చేసి ఉండవచ్చు, దాన్ని ఉపయోగించుకొని, అంటే స్వార్థానికి ఉపయోగించుకొని ఉండవచ్చు. అలాంటివి ఏమన్నా జరిగినప్పుడు ఇక్కడ
ఇబ్బంది అవుతుంది. దీనితో ఏంటంటే ఈ ఆజ్ఞాచక్రం కంటికి, కంటి రెటీనాకు, చెవులు, ముక్కు, నోరు, మెదడు, పేనియల గ్రంథి, పిట్యూటరీ గ్రంథితో అనుసంధానించబడి ఉంటుంది. ఈ ఇవేంటంటే ఈ గ్రంథులు అనేటువంటివి మనకి ఆజ్ఞాచక్రంలో ఏమేమి ఇబ్బందులు ఏర్పడతాయి అంటే, ఇందాక మనం అనుకున్నట్టు భ్రమలు భ్రాంతుల వల్ల మతిస్థిమితం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మతిస్థిమితాన్ని తప్పుతాం అన్నమాట. ఈ ఇది అసమతుల్యంగా ఉందనుకోండి, ఈ ఆజ్ఞాచక్రంలో బ్లాక్స్ ఏర్పడినప్పుడు ఎప్పుడు మనకి ప్రతికూలమైన ఆలోచనలు, ప్రతికూలమైనవే కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఎప్పుడు లోపల అంతర సంఘర్షణ ఉంటుంది, భయం ఉంటుంది. అందుకని దీన్ని ఎప్పుడు మనము సమతుల్యతలో ఉండాలి. ఈ సమతుల్యత లేనప్పుడు ఇంకా ఏంటంటే మనము మన యొక్క మానసిక స్థితి అంటే ఇక్కడ విపరీతమైన ద్వంద్వత్వంతో ఉండిపోతాం. ఈ మహాతల లోకంతో అనుసంధానంలో ఉండటం వల్ల ద్వంద్వత్వం, ఏది మంచి ఏది చెడు, ప్రతిదాన్ని ఇది నిజమా అబద్ధమా అసలు దేనిమిటి వెళ్ళాలి, విపరీతమైన లాజిక్ మైండ్ రైజ్ అయ్యి మనము దేన్ని సరిగ్గా పొందలేం. మనం ఉన్నది కూడా మన ముందు ఒక జామకాయ ఉంటే ఎవరన్నా వచ్చి ఇది మామిడికాయ ఏంటి, జామకాయలాగా జామకాయ అనుకుంటున్నావు ఏంటి, మామిడికాయని పెట్టుకునేనని అంటే అవును నిజమే కావచ్చు అనుకుంటాం. ఇది మనం తింటున్నా కానీ ఇదేంటి, నాకేం జామకాయ టేస్ట్ ఉంది కానీ వీళ్ళందరూ మామిడికాయ అంటున్నారు. మనకు ఒక స్టోరీ ఉంటుంది, ఒక ఆయన ఏదో యజ్ఞం చేయడానికి మేకను తీసుకొస్తా అంటాడు, దొంగలు అతని దగ్గర నుంచి దాన్ని కొట్టేయాలని ఏంటి కుక్కను పట్టుకొస్తున్నామంట. అరే ఒక్కడు కాదు కదా, ఇది నలుగురు చెప్పారు కదా, నిజమే కావచ్చు, నేను కుక్కను పట్టుకొస్తున్నాను, నేను భ్రమ చెందాను అనుకుంటున్నాను. అట్లా జరుగుతూ ఉంటుంది. సో తర్వాత ఎక్కువ మందికి ఇది ఎందుకని ఇది కాదంటే మీకు వచ్చిన అనుభవాలను మీరు నమ్మలేకపోవటం, దానివల్ల ఇది యాక్టివేషన్కి సరిగ్గా ఉండదు అన్నమాట. తర్వాత మన కంటి చూపు తగ్గిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే భయాందోళన, నిరాశ ఇవి బాగా పనిచేస్తాయి కంటి చూపు తగ్గిపోవటానికి. ఇంకా దీని ఇది సమతాస్థితిలో లేనప్పుడు బ్రెయిన్ ట్యూమర్సు అంటే అట్లాంటివి కూడా, మైగ్రేను, నిద్రలేమి, రక్తపోటు, తొంటి నొప్పి ఇట్లాంటివి కూడా వస్తుంటాయి అన్నమాట. రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ తీవ్రమైన సైనటీస్ అంటాం కదా, ఇది మాదక ద్రవ్యాలు ఇలాంటివి తీసుకోవటం వల్ల ఎక్కువ మందికి వస్తుంది. అంటే పొగ త్రాగటం, గంజాయి పీల్చడం ఇలాంటివన్నీ అన్నమాట. ఇది ఒకవేళ అతిగా ఉత్తేజితమైంది అనుకోండి మతిమరుపు వస్తుంది, ఊహా ప్రపంచంలో తేలిపోతూ ఉంటాం, ఏం జరిగిందో తెలియదు, ఇంతకుముందు అన్నట్టు మతి భ్రమిస్తుంది. వాస్తవ సంబంధాలతో అంటే వాస్తవాలతో సంబంధాన్ని కోల్పోయి ఎప్పుడు పకటికల్లో విహరిస్తూ ఉంటారు, అనుకున్నవి జరగవు, అందుకే నిరుత్సాహంతో ఉంటారు, మాట్లాడే మాటలు చేసే పనులకు సంబంధం లేకుండా అంత గందరగోళం అయిపోతూ ఉంటుంది. సో అందుకని అది సమతుల్యంలో ఉండాలి. సమతుల్యంలో ఉన్నప్పుడు అంతర అవబోధన వస్తుంది, దివ్య లోకాలతో అనుసంధానం ఏర్పడుతుంది, మనకి అద్భుతమైన ఊహాశక్తి బాగా పనిచేస్తుంది, జ్ఞాపక శక్తి, మేధాశక్తి ఇవన్నీ చాలా బాగా ఉంటాయి. అంటే సరి అయిన నిర్ణయాలు తీసుకోవటానికి మనం కరెక్ట్గా ఉంటాం. భ్రమకు వాస్తవానికి మధ్యన వ్యత్యాసాన్ని గుర్తించగలుగుతాం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి మన లోపల నుంచి సహజావబోధన ద్వారా వచ్చేటటువంటిది ఆందోళన కలిగించింది అంటే మన లాజిక్ మైండ్ అయిన మనసుతో వచ్చింది అని అర్థం. ఎలాంటి ఇది లేకుండా పర్ఫెక్ట్గా ఉన్నది అని అంటే అది మన యొక్క ఆత్మ నుంచి వచ్చిందని అర్థం. ఇది గమనించుకో అంటే చాలామంది దివ్య నేత్రం అంటే ఇందాక మనం అనుకున్నట్టు కనపడటం కనపడటం కాదు, మీరు ఆటోమేటిక్గా మీకు అది అర్థమైపోతూ ఉంటుంది. అలా అర్థమైపోవటం కూడా దాంట్లో కారణమయ్యుతుంది అన్నమాట. అందుకని అది కూడా ఒక రకమైనటువంటి తరుడై అన్నమాట. ఈ తరుడైలో సుమారుగా 49 పొరలు ఉంటాయి. ఈ పొరల్లో ఒక్కొక్క పొర ఒక్కొక్క పొర మనం క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు కానీ మనకు దాన్ని స్పష్టంగా చూసేటటువంటి
ఇది వస్తుంది. లేకపోతే ఇంత ముందు మనం అనుకుంటా దీనికి ఏంటంటే క్రమం తప్పని ధ్యానం చేయాలి. దీనికి అంటే థర్డ్ ఐని యాక్టివేషన్ చేసుకునే పద్ధతుల్లో ఒకటి ఏంటంటే సన్యోగ సన్ మెడిటేషన్ బాగా పనిచేస్తుంది. తర్వాత మన యొక్క సాధన బాగా పనిచేస్తుంది. మీ మీద మిమ్మల్ని మీరు నమ్మటం అనేది ఒకటి బాగా పనిచేస్తుంది. ఇంకా మామూలుగా ఏంటంటే ఓం అనే మంత్రాన్ని మనము ఉచ్చరించకుండా ఆ చాంటింగ్ను వింటూ ఆ ఫ్రీక్వెన్సీని గనక మనం అనుభవిస్తున్నప్పుడు అది ఓపెన్ అవటానికి అవకాశం ఉంటుంది. ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. అందుకని మనం సరికాని పద్ధతిలో మనం ఓం ఓం అంటుంటే మన దృష్టి అంతా మన యొక్క శబ్ద ఉచ్చారణ మీద ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆ బీజాక్షరాలు ఏంటంటే మనం పలకటం కాదు, ఆ వస్తున్న బీజాక్షరం యొక్క ఫ్రీక్వెన్సీని మన బాడీలో ఆ ప్రదేశంలో గమనించగలగాలి. అలా ఎప్పుడైతే ఆ ప్రదేశంలో గమనించగలుగుతామో అంటే ఒక థర్డ్ ఐ ఓపెన్ అవ్వాలి అని అంటే పాల సముద్రం చిలికినట్టు అదంతా మన నుదురే ఫ్రెండ్స్. ఈ నుదురు భాగమే మన పాల సముద్రం. ఆ వాసుకి మన ఎడా పెంగళ నాడి అంటే మనం తీసుకునే శ్వాస అలాగ వెళ్ళి మన యొక్క ఈ నుదుటి బ్రుకుటి మధ్యన ఒక రింగ్ తిరిగి మళ్ళీ ఇలాగ వస్తూ ఉంటుంది. స్టార్టింగ్లో ఎన్నో రకాల ఇది కూడా రావచ్చు, అంటే గర్లం ఎట్లయితే వచ్చిందో అనేక రకాల ఇబ్బందులు వస్తాయి, ఎన్నెన్నో భయంకరమైన దృశ్యాలు వస్తాయి. అవి ఏమీ పట్టించుకోకుండా మనకు మనంగా వాటిని ఏమి అనుమానించకుండా ఓకే ఏదైనా ఒకటే ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి, మీకు కనిపించిన దానికి ఏదైనా దానికి శరీరం లేదు, మనకు శరీరం ఉండదు. ఈ భూమి పైన శరీరం ఉన్నటువంటి భౌతిక రూపం దాల్చినటువంటిదే గొప్పది, ఇది మాత్రం మర్చిపోవద్దు. అత్యంత శక్తివంతమైనది ఏదైనా ఉన్నది అని అంటే ఈ భూమి పైన శరీరం దాల్చినటువంటిదే, భౌతిక రూపాన్ని దాల్చినటువంటిదే. కాకపోతే ఏంటంటే వాటికి భయపడి చేస్తున్నాము అని అంటే మనం ధైర్యాన్ని తెచ్చుకోవాల్సిందే, మనని మనం బాగా నమ్మవలసిందే, వేరే మార్గం లేదు. మనకు వచ్చినటువంటివి అరే నాకు ఇట్లా ఎవరికో యాక్సిడెంట్ అవుతుందని వచ్చింది, అది ఎవరికో తెలిసింది, ఇది నిజమేనా కాదా, వాళ్ళు పోతారేమో, మనం ముందు చెబుదామా, జస్ట్ గుర్తుపెట్టుకోండి, ధ్యానం చేసుకోండి అని చెప్పండి, అంతే ఇంకేమీ చెప్పకూడదు. అందుకని మనము ఈ ప్రొడక్షన్ చెప్పడానికి ఇది అవసరం లేదు. ఈ ఆజ్ఞాచక్రం ఎంతగా శక్తివంతంగా ఉంటుందంటే ఇది దాన్ని సరిగ్గా విట్లైజ్ చేసుకోకపోతే ఇందాక మనం అనుకున్నట్టు పిచ్చితనం వస్తుంది, అదే సరిగ్గా విట్లైజ్ చేసుకుంటే అద్భుతం జరుగుతూ ఉంటుంది. దీనికి ఏంటంటే పీనియల్ గ్రంథి బాగా ఉపయోగపడుతుంది, అంటే మెదడులో ఉన్నటువంటి ఆల్ట్రా మేజర్ కేంద్రం పీనియల్ గ్రంథి పిట్యూటరీ గ్రంథి బ్యాలెన్స్లో ఉండి ఏకకాలంలో అంటే ఇవి మూడు సమరేఖలోనికి వచ్చినప్పుడు ఆజ్ఞాచక్రం పూర్తిగా చైతన్యవంతం ఉంటుంది. జనరల్గా ఏంటంటే మన యొక్క కర్మేంద్రియాలన్నీ దివ్యేంద్రియాలుగా మారిపోతాయి ఫ్రెండ్స్ ఆ స్థితికి వచ్చినప్పుడు. మన కన్ను దివ్య జ్ఞానాన్ని కలిగినటువంటి కన్ను అవుతుంది, మన చెవులు దివ్యమైనటువంటి డివైన్ సౌండ్ వినగలిగినటువంటివి అవుతుంది, మన నోరు ఆ డివైన్ వర్డ్స్ని యూజ్ చేస్తాం. డివైన్ వర్డ్స్ని యూజ్ చేయటం అంటే నేను అన్ని దివ్యమైన పదాలు చెప్తున్నాను అనుకోకండి, కాదు, మన వాక్కు అలాగ ఉంటుంది. అంటే మన వాక్కులో కరుణ ప్రేమ క్షమ ఇవన్నీ ఉంటాయి. అంటే మనం ఎంతగా ఉంటాం ఎంతగా కలిసిపోయి ఉంటాము అని అంటే మన వాక్కు అనేటువంటిది ఎంతో మందిని అంటే పత్రిక సార్ వాక్కు ఎందుకు అంతమందిని ఇన్స్పైర్ చేస్తుంది అంటే అంత అద్భుతంగా ఉన్నది. అలా మన అందరం తయారవ్వాలి ఫ్రెండ్స్, అదే పత్రిక సార్ యొక్క కోరిక. ఓకే ధ్యానంలో కూర్చుందాం, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, కొంచెం మీరు స్థిరంగా కూర్చోండి. ఒక లోతైన శ్వాస తీసుకొని మెల్లగా వదులుదాం. అక్కడే రెండు కనుబొమ్మల మధ్యనే గమనిస్తూ మీ శ్వాస అక్కడ దాకా వెళ్ళి రావాలి,
అక్కడ గమనిస్తూ ఉండండి. అక్కడ దాకా వెళ్ళి మీ హృదయాన్ని తాకాలి. శ్వాస మీకు తెలుస్తుంది వదిలేటప్పుడు హృదయంలో నుంచి వెళ్తున్నాడు, పీల్చినప్పుడు అక్కడ దాకా ఉన్నది. అంటే ఇక్కడ ఉన్న ప్రేమతత్వం మన యొక్క ఆజ్ఞాచక్రంలోనికి ప్రవహించాలనుకోండి. ఇప్పుడు మన పూర్ణాత్మలను ఇన్వైట్ చేద్దాం. అలాగే పితామహ బ్రహ్మర్షి పత్రిజి గారిని ఆహ్వానిద్దాం. మహాశివుణ్ణి అవతార బాబాజీ కాత్యాయని మాతను భరద్వాజ మహర్షిని హిలేరియస్ మాస్టర్ హిలేరియస్ వీర బ్రహ్మేంద్ర స్వామిని లోప్సాంగ్ రాంపా మరియు వారి గురువు గారైన అలామా అమింగోర్ దోండూప్ గారిని ఇన్వైట్ చేద్దాం. ఎందుకంటే వీరు ఈ లోప్సాంగ్ రాంపా గారికి జ్ఞాన నేత్రం అంటే దివ్య నేత్రం ఓపెన్ అవ్వటానికి ఆయన బాహ్యంగా ఒక ఆపరేషన్ లాంటిది చేస్తాడు, అంత ఇది ఉన్నది ఆయన. అందుకని వారిని ఇన్వైట్ చేద్దాం. అలాగే జ్ఞాన నేత్రాన్ని మహావిష్ణువుని మహాబ్రహ్మను ఇన్వైట్ చేద్దాం. అలాగే పార్వతి లక్ష్మీ సరస్వతి దేవులను ఇన్వైట్ చేద్దాం. అలాగే ఈ దివ్య నేత్రాన్ని అద్భుతంగా ఓపెన్ చేయగల ఆస్ట్రల్ మాస్టర్స్ హయ్యర్ డైమండ్స్ మాస్టర్స్ని ఆహ్వానిద్దాం. చంద్రగ్రహం యొక్క ఎనర్జీతో మన శరీరంలో ఉన్న ప్రతి కణము నిండిపోవాలనుకున్నాం. అలానే మన మెదడులో ఉన్న మెలాటోనిన్ సెరోటోనిన్ ఉత్పత్తి చేసే ఎనర్జీస్ని ఆహ్వానిస్తున్నాము అనుకోండి. అలాగే ఈ ఎనర్జీస్ నా మెదడు కణాలలో సంపూర్తిగా బ్యాలెన్స్డ్ అన్నా తుల్యం అన్నా ఒకటే, తుల్యం అవ్వాలని కోరుకోండి.
అలానే మన యొక్క ఆరవ శరీరం విశ్వమయ కోశం దాన్నే ఆరవ శరీరం అంటాం. దానితో మన యొక్క ఆజ్ఞాచక్రం శాశ్వతంగా కనెక్షన్ ఏర్పడాలనుకుంది. ఇంకా ఇలా అనుకోండి ఫ్రెండ్స్, మన యొక్క ఆత్మ చైతన్యం విస్ఫోటనం చెంది నా ఆజ్ఞాచక్రం నుండి వెలువడే ఒక లేజర్ లైట్, లేజర్ బీమ్ మన చుట్టూత మన కుటుంబ సభ్యుల చుట్టూత మన ఇంటి చుట్టూత ఒక లేయర్గా శాశ్వతంగా ఏర్పడాలనుకోండి. ఈ మన ఆజ్ఞాచక్రం నుంచి ప్రసరిస్తున్న లేజర్ కాంతి మన ప్రాణమయ శరీరం అంతా నిండిపోవాలనుకోండి. అక్కడ ఎలాంటి సరికాని ఎనర్జీలున్నా లేదా ప్రాణమయ శరీరంలో చిలికలు ఏమైనా ఏర్పడి ఉన్నా, పగుళ్ళు ఏమైనా ఏర్పడి ఉన్నా, అవన్నీ సరిచేయబడి మన ప్రాణమయ శరీరం పూర్తి శక్తివంతమవుతున్నట్లు, అంటే ఈ భౌతిక శరీరం పూర్తి శక్తివంతమవుతున్నట్లు చూడండి. ఒక సంకల్పం చేసుకుందాం ఫ్రెండ్స్, ఇలా అనుకోండి ఫ్రెండ్స్, ఈ జన్మలో కానీ గత జన్మల్లో కానీ ఇతరుల యొక్క తరుడైన అవహేళన చేసిన లేదా నా తరుడ ఎక్స్పీరియన్స్ నమ్మకపోయినా లేదా నా తరుడైన మిస్ చేసి ఉన్నా నన్ను నేను క్షమించుకుంటున్నాను, ఇతరులను క్షమాపణ కోరుతున్నాను. అది ఏ జన్మలోనైనా ఏ కారణం చేతనైనా అలాగే
నా యొక్క ఆజ్ఞా చక్రం మహాతల లోకం యొక్క చక్రంతో సంబంధం సంపూర్ణముగా కట్ అవ్వాలి. అందుకు నా ఆత్మ చైతన్యం అనే కాంతి ఖడ్గం ఆర్కేంజల్ మైఖేల్ యొక్క కాంతి ఖడ్గంతో సంపూర్ణముగా తొలగించబడాలి. అక్కడ ఉన్న ఇంప్లాంట్స్ అన్ని పూర్తిగా రక్షాళన కావించబడాలి. అలాగే నా థరుడైన్ ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ కాత్యాయని మాత అంటే అమరత్వాన్ని ప్రసాదించే తల్లి అని. ఈ శరీరానికి అమరత్వాన్ని అందిస్తారు తను. తను ఒకసారి శివుణ్ణి అడుగుతుందనమాట, స్వామి మీరేమో ఇలా స్థిరంగా ఉంటున్నారు, నేనేమో అనేక జన్మలు తీసుకోవస్తుంది, దానికి కారణం ఏంటి అని అంటే నేను అమరత్వాన్ని సాధించాను, దాన్ని సాధించటానికే నువ్వు ఇన్ని జన్మలు అంటే ఇన్ని అవతారాలు తీసుకుంటున్నావు అని చెప్తాడనమాట. అప్పుడు ఈమె దానికి ఎలాగు అని అంటే ఈ సాధనాల ద్వారా ఆ అమరత్వాన్ని సంపాదించుకుంటున్నాను. అందుకని కాత్యాయని మాతతోటి మనకి మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువణువు కణకణము కూడా పునర్జీవితం అవుతుంది. ఆ మాత యొక్క చైతన్యం అమృతతుల్యం. అలా ఆ అమృతతుల్యంతో ఉన్న ఈ శరీరాన్ని ప్రతి కణము ఆ శక్తితో నిండిపోవాలని మరొక్క మారు కోరుకుంటుంది. అలాగే అంటే ఎంతగా తీవ్ర సాధన చేయాలి అంటే ఈ మహిషాసురుడు అంటే ఆ రాక్షసుని సంహరించడానికి మాత కాత్యాయని రూపంలో వచ్చి చేయగలుగు సంహరిస్తుంది అంటే
మనం చెప్తాం కదా జనరల్ గా మైష్యం అంటే దున్నపోతుంది, దున్నపోతు మీద వాన పడిందిరా అంటారు కదా, ఆ టైప్ అన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే దున్నపోతు మీద వర్షం పడింది అని అంటే మనము చలనం లేకుండా రెస్పాండ్ కావాల్సిన వాటికి రెస్పాండ్ కాకుండా అనవసరమైన వాటికి ఎక్కువ రెస్పాండ్ అవుతున్నాము. అంటే ఏది చెయ్యాలో అది చెయ్యం, ఏది చేయకూడదో అదే చేస్తాం. అలాగా మనం ఎన్నో జన్మల నుంచి మన సమయాన్ని మన జన్మల్ని వృధా చేసుకున్నందుకు మనల్ని మనం క్షమించుకుంటూ ఈ కాత్యాయని మాత్రం క్షమాపణ కోరుకుంటాం. మీరు ఇచ్చిన శక్తిని నేను అలా దుర్వినియోగం చేసినందుకు హృదయపూర్వకంగా నేను క్షమాపణ కోరుకుంటున్నాను చెప్పండి. అలాగే నా యొక్క ఆజ్ఞా చక్రంలో భ్రమలు భ్రాంతుల వల్ల అదే సత్యం అనుకుని ఇతరులకు ఇబ్బంది కలిగించి ఉంటే ఆత్మస్వరూపులందరూ ఇక్కడికి వచ్చి నాతో పాటు ధ్యానం చేసి నా నుంచి వారు వారి నుంచి నేను ఈ క్షణమే విడుదలవ్వాలి అని కోరుకోను. అలాగే నా జన్మ పరంపర అన్నింటిలోనూ ఏ భ్రమల్లోనో భ్రాంతుల్లోనూ నేను బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నాను, ఆ భ్రమలు భ్రాంతులకు సంబంధించిన సరికాని ఎనర్జీలు అన్నీ నా చైతన్యము నుండి మూలాలతో సహా ఈ క్షణమే విడుదలవ్వాలి అని కోరుకోను. అందుకోసం కృష్ణ కాన్షియస్ని ఇన్వైట్ చేద్దాం ఫ్రెండ్స్. మన చైతన్యం వారి చైతన్యంతో అనుసంధానం అవ్వాలని కోరు. అలాగే ఆజ్ఞా చక్రంలో సత్యాన్ని చూడనియకుండా సత్యంలో జీవించనియకుండా ఏర్పరచుకున్న భ్రమలు భ్రాంతులు అపనమ్మకాలు అడ్డంకులు సంబంధించిన సరికాని ఎనర్జీలన్నీ ఈ క్షణమే విడుదలవ్వాలి. వీటికి సంబంధించిన సంపూర్ణమైన జ్ఞానం నా పూర్ణాత్మ నుండి కానీ విశ్వాత్మ నుండి కానీ ఈ క్షణమే నాకు అందాలి. అందుకోసం నా మేధస్సు విశ్వ మేధస్సుతో అనుసంధానం అవ్వాలి అనుకోండి. అలాగే మన ఆజ్ఞా చక్రంలోని ప్రధానమైన బ్లాక్ ఏంటంటే ఆత్మవిశ్వాసం లేకపోవడం. అంటే అది ప్రాపంచిక జీవితంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ మనకి ఏది వస్తుందో దాన్ని స్వీకరించకుండా అంటే నా యొక్క సాధన సరిగ్గా లేదు అందుకే నాకేం కనపడతలేదు ఇట్లా చాలామంది భ్రమలతో ఉంటారు. ఎంత అంటే నేను చాలా వాళ్ళు సాధన అద్భుతంగా చేస్తారు కానీ ఈ భ్రమలో ఉండి ఎన్ని జరుగుతున్నా సరే నాకేం కనపడతలేదు అనుకుంటాను. అలాగా ఆ ఆత్మవిశ్వాసం లేకుండా పరిమితులకు లోనయ్యి నా చుట్టూ నేనే పరిధులు ఏర్పరచుకొని నా మీద నాకు నమ్మకం లేకుండా ఉన్నందుకు నన్ను నేను క్షమించుకుంటున్నాను. ఆ పరిధులన్నింటినీ ఈ క్షణమే ఛేదిస్తున్నాను అనుకోండి. సార్ కొంచెం వాయిస్ పెంచండి సార్. ఓకే ఓకే. ఇంకా ఇలా అనుకోండి, నా శరీరానికి సంబంధించి సమాజానికి సంబంధించి ఆత్మకు సంబంధించి విశ్వానికి సంబంధించి పరిమితులన్నిటినీ ఈ క్షణమే నా నుండి విడుదల చేస్తున్నా,
ఇప్పుడు నేను నా యొక్క విశ్వమూల చైతన్యంతో కనెక్ట్ అవుతున్నాను అనుకో. ఇంకా ఎలా అనుకోండి ఫ్రెండ్స్, ఆజ్ఞా చక్రంలో ఉన్న ఎనర్జీ బ్లాక్స్ ఏ జన్మకు సంబంధించినవైనా, ఏ కారణాల చేతనైనా, ఏ పరిస్థితుల వల్లనైనా ఏర్పడి ఉంటే వాటి యొక్క జ్ఞానం నా పూర్ణాత్మ నుండి కానీ విశ్వాత్మ నుండి కానీ ఈ ఆత్మకు అంది దేహంలో ఉన్న ప్రతి కణము దాన్ని గ్రహించి నా ఆత్మ చైతన్యములోని అనంతమైన శక్తి ద్వారా ఈ సరికాని ఎనర్జీస్ అన్ని ఈ క్షణమే సంపూర్ణముగా శుద్ధి కావించబడాలి. చాలాసార్లు మనకు తెలియకుండా మనం పరిమితులతో ఈ జన్మకి హిజాలు అనుకుంటాం, అంటే ఏంటి దాని తర్వాత దాన్ని పొందటానికి మనం ఇష్టపడతలేదు, అలాగా పరిమితుల్ని ఏర్పరచుకుంటాం. అలా చేసినందుకు మనల్ని మనము క్షమించుకుందాం ఫ్రెండ్స్. అదేంటంటే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఆ ముందుకు వెళ్ళలేమని మనం అనుకోవటం వల్ల అలా జరుగుతుంది. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో మన సబ్ కాన్షియస్ మైండ్ నిర్వీర్యమైపోతూ ఉంటుంది. ఈ సూపర్ కాన్షియస్ మైండ్తో అది అనుసంధాన్ని ఏర్పరచుకోలేకపోతుంది అన్నమాట. అందుకని మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే నిరంతరం చైతన్య విస్తరణకు తగిన జీవితానుభవాలు కావాలి. బహుముఖ కోణాలలో నా చైతన్యం విస్తరణ జరిగే విధంగా నా జీవిత అనుభవాలు ఉండాలి. ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా సున్నితంగా స్మూత్గా జరుగుతూ నేను అపరిమితమైన సమృద్ధితో ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి అని. ఇంకా ఇలా అనుకోండి ఫ్రెండ్స్, గతంలో కానీ గత జన్మల్లో కానీ నా ఆజ్ఞా చక్రం యొక్క శక్తి సామర్థ్యాలను నిరుపయోగం చేసిన, దుర్వినియోగం చేసిన, వీటి ద్వారా ఇతరుల అంటే ఆత్మస్వరూపులు వేరే వారు ఇబ్బంది పెట్టిన వారందరినీ మరొక్క మారు క్షమాపణ అడగండి ఫ్రెండ్స్. దానికి సంబంధించిన సరికాని ఎనర్జీస్ అన్నీ ఈ క్షణమే విడుదల అవ్వాలనుకో. ఇంకా ఇలా అనుకుందాం ఫ్రెండ్స్, మన ఆప్టికల్ నెర్వ్ చుట్టూ ఉన్న బ్లాక్స్ అంటే అజ్ఞానపు ఎనర్జీ గూడు కట్టుకుపోయి ఉంటుంది. ఆ ఎనర్జీ పూర్తిగా విడుదలై ఈ ఆప్టికల్ అలా విడుదలవ్వటానికి ఈ ఆప్టికల్ నర్వ్లో ఆపరేషన్ చేసే ఆస్ట్రల్ మాస్టర్స్ని ఆ ఎనర్జీస్ని అది తగినట్టుగా చేయటానికి కావాల్సిన ఎనర్జీస్ని ఏంజెల్స్ను ఆహ్వానించండి. మన యొక్క విశ్వమయ కోసం పని చేయటానికి ఈ ఆప్టికల్ నర్వ్ పూర్తి స్థాయిలో నాలో యాక్టివేషన్లోకి రావాలి అని కోరుకోండి. అంటే ఇప్పుడు దాకా మనము మన యొక్క పురాణ కథల్లో కానీ లేదా ఇతరుల చెప్పేటటువంటి అంశాల్లో కానీ సమాజంలో మనం గమనించిన వాటిలో కానీ
సత్యంతో ఉంటే అడ్డంకులు వస్తాయి అనే సరికాని భ్రమతో కూడుకున్న నమ్మకం మనలో ఉండటం వల్ల మన దివ్య నేత్రం ఓపెన్ అవ్వటానికి జరిగే ప్రాసెస్ ఏదైతే ఉన్నదో అది జరగకుండా అడ్డుపడుతున్నటువంటి భయాలన్నీ నా నుండి ఈ క్షణమే విడుదలవ్వాలనుకోండి. ఆర్కేంజల్ మైఖేల్ని, మాస్టర్ మోర్గాని, ఆర్కేంజల్ రాఫెల్ని ఆహ్వానించాడు. ఈ భయాలకు సంబంధించిన జ్ఞానం మన పూర్ణాత్మ నుండి ఈ క్షణమే నాకు అంది. ఆ సరికాని ఎనర్జీ కార్డ్స్ అన్నీ ఈ క్షణమే తొలగించబడాలి అని కోరుకోండి. ఇంకా ఇలా అనుకోండి ఫ్రెండ్స్, నా యొక్క చర్మచక్షువులు రెండు మనోనేత్రంతో అనుసంధానించబడాలి, అలాగే నా మనోనేత్రం దివ్య నేత్రంతో అనుసంధానించబడాలి, నా దివ్య నేత్రం జ్ఞాన నేత్రంతో అనుసంధానించబడాలి, నా జ్ఞాన నేత్రం చైతన్యంతో అనుసంధానించబడి మూల చైతన్యంతో మల్టీ డైమెన్షనల్ లెవెల్లో పూర్తి స్థాయిలో నేను నా ఆగ్రా చక్రంతో సంపూర్ణమైన అనుసంధానాన్ని కలిగి ఉన్నాను అనుకో. నా యొక్క శరీరము, మనసు, బుద్ధి ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఆత్మశక్తితో పనిచేయాలి అనుకో. ఇండిగో కలర్ కాంతి మన అంటే వయలెట్ కాంతి, అది ఇండిగో బ్లూ కలిపి ఉంటుంది, ఇండిగో అవుతుంది. ఆ కలర్ కాంతితో మన ఆజ్ఞా చక్రం పూర్తిగా శుద్ధి కావించబడాలి అనుకో. ఆల్రెడీ ఆజ్ఞా చక్రం ఉన్న వాళ్ళకి మీరు చూసిన దృశ్యాలు ఎలాంటి దృశ్యాలు అయినా వాటికి సంబంధించిన గుర్తులు జ్ఞాపకాలు నా తరుడు యొక్క పొరలలో పేరుకుపోయి ఉంటే అవన్నీ ఈ క్షణమే సంపూర్ణముగా నా ఆత్మ చైతన్యంతో అనే కాంతితో పూర్తిగా తొలగించబడాలి అనుకో. అలా ఒక్కొక్క పొర క్లీన్ అవుతూ 49 పొరలు 1x1 సంపూర్ణముగా శుద్ధి కావించబడాలి. అది ఈ క్షణమే ప్రారంభమవ్వాలి. గమనించుకోండి ఫ్రెండ్స్, మన యొక్క తరడైలో ఉన్నటువంటి ఒక్కొక్క పొర ఈ కాంతితో సంపూర్ణముగా శుద్ధి అవుతుంది. అక్కడ ఎలాంటి ఎనర్జీ బ్లాక్స్ ఉన్నా అవి తీయగా తొలగించబడుతున్నట్టు మీకు తెలుస్తుంది. తెలియని వాళ్ళు ఊహించండి, అది అద్భుతంగా జరుగుతుంది ఫ్రెండ్స్. నా భౌతిక శరీరం, ఎనర్జీ బాడీ, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, అన్ని శరీరాలు ఒకదానితో మరొకటి సమతా స్థితిలో ఈ క్షణము నుంచి ఉండాలి. ఏంజెల్ సీడ్ డ్రీమ్ను ఆహ్వానించండి ఫ్రెండ్స్.
ఇదేంటంటే మన శరీరంలో సూపర్ కాన్షియస్ మైండ్ ని యాక్టివేట్ చేస్తుంది, అంటే ప్రతి కణము చూడగలుగుతుంది అన్నమాట. ఇంద్రుడికైతే ఒళ్ళంతా కళ్ళు ఎలాగా ఉంటాయో అలా మన శరీరంలో ఉన్న ప్రతి కణము చూడగలుగుతుంది. దాని ద్వారా మన మెదడుకు ఎప్పటికప్పుడు సమాచారం అందే విధంగా ఈ రెండింటి మధ్య సమన్వయం ఏర్పడాలి అని కోరుకోండి. ఏంజల్ సీ డ్రీమ్ను ఆహ్వానిస్తున్నాను. వారి యొక్క చైతన్యం నా యొక్క చైతన్యంతో అనుసంధానమై నా శరీరంలో ఉన్న ప్రతి అణువు ఒక నేత్రములాగా పనిచేసే విధముగా నా యొక్క సూపర్ కాన్షియస్ మైండ్ యాక్టివేషన్లోనికి రావాలి అని కోరుకోండి. ఇది యాక్టివేషన్లోనికి రాకుండా అడ్డుపడుతున్న ఇప్పటి వరకు తెలుసుకున్న మన జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ అడ్డుపడే జ్ఞానం బయటికి రావాలని కోరుకోండి. ఎలాగనుకుందాం ఫ్రెండ్స్, నా మెదడు క్షీణించటానికి కారణమైన విధ్వంసకర ఆలోచనలు, అంటే మనం ఎన్నో చేసి ఉంటాం వాటికి సంబంధించి, అలాగే మతిమరుపులకు సంబంధించి క్రియేట్ చేయబడిన సరికాని ఎనర్జీలన్నీ కూడా నా మెదడు కణాలలోని, అంటే మెదడు పొరలలోని మూల కణాల నుండి సంపూర్ణముగా విడుదలవ్వాలి అని కోరుకున్నాం. అంతేకాకుండా మన మెదడు కుడి అర్ధ భాగంలో, దాన్ని రైట్ బ్రెయిన్ అంటాం, ఒక సిల్వర్ లైట్ కాంతి, ఒక బల్బు లాగా, చిన్న బల్బు లాగా వెలుగుతూ అది పెద్ద పెద్దగా అయ్యి మన మెదడులో ఉన్న పీనియల్ గ్రంథి నుండి మన వెన్నుముక ద్వారా ఆ కింద వరకు ప్రవహిస్తున్నట్టుగా చూడండి. మీరు అలా గమనిస్తూ ఉండండి, అలా కింది వరకు ఈ చైతన్యం వెళుతున్నట్లుగా. అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి కొన్ని రసాయనిక చర్యలు జరిగి ఆజ్ఞాచక్రం పూర్తి చైతన్యంలో రాకుండా వెన్నుముకలో ఉన్నటువంటి కర్మ సంబంధమైన నమూనాలన్నీ విడుదలవుతాయి అన్నమాట. ఇవి దివ్యత్వపు కాంతిగా మారిపోవాలి అని చూడండి. సనక సనాదులను, అలాగే మాస్టర్ శనిని, సెయింట్ జెర్మేనియన్ను, ఆర్కిమెడిస్ను ఇన్వైట్ చేయండి. అలాగే కర్మా కార్మిక్ బోర్డ్ మెంబర్స్ను కూడా ఇన్వైట్ చేసి మన యొక్క కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానిద్దాం, అంటే పూర్వీకులను. ఈ కర్మ బంధముతో వారి నుంచి వెలువడిన, అంటే మన కుటుంబ సభ్యులు లేదా మన పూర్వీకుల నుంచి వెలువడినటువంటి సరికాని ఎనర్జీస్ మన యొక్క డిఎన్ఏ నుండి పూర్తిగా తొలగించవలసిందిగా కర్మదేవతలను కోరుకుందాం.
అవన్నీ పూర్తిగా తొలగిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వెన్నుముక మొత్తము కూడా ఆనందంగా స్వేచ్ఛాయుతముగా సేవ చేయటానికి జీవించడానికి అవసరమైన జ్ఞానం సంపూర్ణముగా మన వెన్నుముకలో నిండిపోతున్నట్లుగా చూద్దాం. ఇంకా ఇలా అనుకోండి ఫ్రెండ్స్, నా యొక్క పూర్ణాత్మ మహాశివుని యొక్క ఆత్మతో అనుసంధానమై ఈ కలయిక ద్వారా వారు సృష్టించిన ఇండిగో కలర్ క్రిస్టల్ పిరమిడ్ నా ఆజ్ఞా చక్రములో శాశ్వతంగా ఏర్పడి ఎప్పటికప్పుడు నా ఆజ్ఞా చక్రం సంపూర్ణముగా యాక్టివేషన్లోనికి వచ్చి నా తద్వారా నేను అనుక్షణం జ్ఞానాన్ని అందుకొని ఉన్నత లోకాలను యొక్క జ్ఞానాన్ని అందుకొని ఈ భూమిపైన ఉన్న నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానాన్ని నేను పంచుతున్నాను. ఇప్పుడు ఆ ఇండిగో కలర్ ఎనర్జీస్ మన ఆజ్ఞా చక్రంలో పూర్తిగా నిండిపోతున్నాయి ఫ్రెండ్స్. అలా మన యొక్క ఆ 49 పొరలు ఆ లేయర్స్ సంపూర్ణమైన చైతన్యంలోనికి రావాలనుకుంటున్నాం. మన యొక్క పీనియల్ గ్రంథి, మన మెదడు కణాలు పూర్తిగా ఈ కాంతితో ఈ వెలుగుతో నిండిపోవాలనుకో. అలాగే మీ రెండు చేతుల్లోనికి వేళల్లోనికి ఈ కాంతి అద్భుతంగా ప్రవహిస్తున్నట్టు గమనించండి. ఇంకా ఇలా అనుకోండి ఫ్రెండ్స్, నా ఆజ్ఞా చక్రం పూర్తిగా చైతన్యములోనికి వచ్చి పరమగురు మండలి దివ్య ప్రణాళికలు ఎప్పటికప్పుడు నాకు అందుతూ ఆ లక్ష్యాలను నేను సరైన విధముగా చేరుకుంటూ నా చుట్టూ ఉన్నవారిని ఆ విధంగా చేరుకోవటానికి నేను నిస్వార్థముగా ఉపయోగపడటానికి సంసిద్ధంగా ఉన్నాను అనుకోండి. అలాగే మన యొక్క ఆజ్ఞా చక్రం యొక్క వెలుగు సహస్రారమంతా నిండిపోవాలని కోరుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలాగా కొన్ని వాక్యాలను మననం చేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఎంతో శాంతియుతంగా ఉన్నాను, నేను ఎంతో శాంతియుతంగా ఉన్నాను, నా యొక్క అంతర్దృష్టిని అంతర్వాణిని నమ్ముతున్నాను, నా అంతర్గత మార్గదర్శకత్వానికి నేను సన్నిహితంగా ఉన్నాను, నేను విశ్వం యొక్క జ్ఞానముతో అనుసంధానించబడి ఉన్నాను,
నేను విశ్వము యొక్క జ్ఞానముతో అనుసంధానించబడి ఉన్నాను. నా జీవితం అప్రయత్నముగా అత్యద్భుతముగా ఒడిదొడుగులు లేకుండా అనుక్షణం ఆనందమయంగా గడపటాన్ని స్వాగతిస్తున్నాను. నేను విశ్వం యొక్క మేధస్సుతో అనుసంధానమై ఆ జ్ఞానాన్ని అనుక్షణం పొందుతూ ఇతరులకు పంచుతున్నాను. నేను నా ఆత్మను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఇలా అనుకున్నాం ఫ్రెండ్స్, నా యొక్క ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి ఆచరణ ఆజ్ఞాచక్రము నుండి ఏర్పడటానికి నన్ను నేను అంగీకరించుకుంటున్నాను. ఇప్పటిదాకా మనకు సహకరించిన ప్రతి ఒక్క హాస్టల్ మాస్టర్కి ధన్యవాదాలు తెలుపుకుందాం ఫ్రెండ్స్. ఏ మాస్టర్ అయితే నాలో ప్రాసెస్ చేశారో ఆ మాస్టర్స్కి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నా నుండి విడుదలైన అన్ని సరిగాని ఎనర్జీలకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాటి ద్వారా నేను ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాను. కర్మదేవతలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సీ డ్రీమ్కి ధన్యవాదాలు తెలుపు నా యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి, సూపర్ కాన్షియస్ మైండ్కి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఆర్కేంజల్ మైకేల్కి, మాస్టర్ మోరియాకి, ఆర్కేంజల్ రాఫెల్కి ధన్యవాదాలు తెలుపుతున్నా. నా యొక్క ఆప్టికల్ నెర్వ్ ఆపరేషన్ చేసి సరస్ చేసిన మాస్టర్లందరికీ, ఏంజల్స్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నాలో పెరిగిన ఆత్మవిశ్వాసానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మహాశివునికి, మహావిష్ణువుకి, మహాబ్రహ్మకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సప్త ఋషులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. త్రిమాతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కాత్యాయని మాతకు అమరత్వపు జ్ఞానం నా శరీరంలోని ప్రతి అణువులోకి నింపుతున్నందుకు కాత్యాయని మాతకు మరొక్క మారు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
హిలేరియస్కి, భరద్వాజ మహర్షికి, పరమశివుడికి మరొక్క మారు ధన్యవాదాలు తెలుపుతున్నాం. కృష్ణ కాన్షియస్కు, జీసస్ కాన్షియస్కు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అవతార బాబాజీకి, బుద్ధ భగవానుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా పూర్ణాత్మకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే లైట్ వర్కర్స్ టీమ్ మాస్టర్లందరికీ ధన్యవాదాలు. ఇప్పటిదాకా మనం ఈ ప్రాసెస్లో పాల్గొన్న మనందరికీ, ఎవరైతే ఈ భౌతిక మాస్టర్లు ఉన్నారో పాల్గొన్నారో వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాలో జరిగిన ఈ అద్భుతమైన ప్రాసెస్కి నన్ను నాకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎరుకలో ఉండండి ఫ్రెండ్స్, రెండు చేతులు విడదీసి కళ్ళపైన ఉంచుకోండి. 5 4 3 2 1 0. ఇంకా ధ్యానంలో ఉండాలనుకున్న వాళ్ళు అలాగే ఉండిపోండి. ఓకే అనుకున్న వాళ్ళు చేతులు రెండు విడదీస్తూ మెల్లమెల్లగా కళ్ళు మూస్తూ తెరుస్తూ కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ మాస్టర్స్, ఆల్ మాస్టర్స్కి థ్యాంక్ యూ. చాలా బాగా జరిగింది. వండర్ఫుల్ సార్. సో స్క్రీన్ షేర్స్ తీసేయమ్మా. ఓకే అమ్మ. మరి సార్, శ్రీధర్ సార్, ఓకే సార్, మరి ఒక 2 మెంబర్స్ ఎక్స్పీరియన్స్ తీసుకుందాం సార్. నిన్ననే మనం తీసుకోలేదు యాక్చువల్గా. ఓకే ఓకే. సో ఫ్రెండ్స్ అందరూ కూడా వెయిట్ చేయండి, కాసేపట్లో మనం సెషన్ ఎండ్ అవుతుంది. ఎవరైనా ఈ సెషన్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ 2 మెంబర్స్ అవకాశం ఉంది, హ్యాండ్ రేజ్ చేయవచ్చు మాస్టర్స్. సో హ్యాండ్ రేజ్ చేసి ఈ సెషన్లో జరిగిన మీకు ఎక్స్పీరియన్స్, అంటే వేరే దానికి సంబంధించింది కాకుండా, హ్యాండ్ రేజ్ చేసి మాట్లాడవచ్చు. బాలమణి గారు, వీలైతే వీడియో. బాలమణి గారు, సార్ నమస్కారం సార్. మేడం నమస్కారం సార్. నేను హైదరాబాద్ నుంచి సార్. ఇది చర్మశిక్షువులు ఉన్నారు కదా సార్? అవును మేడం. సార్ చర్మశిక్షువులు అంటే ఇప్పుడు స్కిన్ సంబంధమా ఇంకా కళ్ళు? మరి మా బాబుకు ఈ ముక్కు ద్వారా కనిపిస్తుంది సార్, కళ్ళు క్లోజ్ చేస్తే. చర్మచక్షులు అంటే నేను ముక్కు ద్వారా వాడు చదువుతాడు సార్, ముక్కు బట్ట కళ్ళ బట్టి కడతాము. అది కొంతమందికి కొన్ని ఎక్స్ట్రాఆర్డినరీ ఉంటాయి. ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రతి మన శరీరంలో ఉన్న ప్రతి కణము చూడగలిగే స్థితి వస్తుంది. అట్లా కొంతమందికి వాసన ద్వారా గ్రహించగలుగుతారు, అది దివ్యేంద్రియంగా మారుతుంది అన్నమాట. అతనికి ఆ స్పెషల్ ఎఫెక్ట్ ఉండి ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ సార్. వైబ్రేషన్స్ బాగా వచ్చేసారి, నేను ధ్యానంలో కూర్చున్నాను. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. మరి ఒక్క నిమిషం మేడం, జ్యోతి మేడం. సో మీకు యూట్యూబ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జూమ్లోకి మనము రావచ్చు.
సో వాళ్ళందరికి కూడా లింక్ పంపించడం జరిగింది ఫ్రెండ్స్. ఆ లింక్ ద్వారా మీరు జూమ్లోకి రండి తప్పకుండా. మనకి చాలా అద్భుతంగా మనకు పిఎంసీ నుంచి మాస్టర్స్ రావడం జరిగింది. సో 1 మినిట్లో మీకు యూట్యూబ్లో లింక్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా దీంట్లోకి వచ్చేసేస్తారు, జూమ్లోకి వస్తారు. ఎస్, ఇది ఇంకా ఎన్ని రోజులు ఉంది సార్ సెషన్? ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, మాట్లాడండి. ఇవాళ తలలోంచి ఏదో సెన్సేషన్ వచ్చింది సార్. బాడీలో మనం ఎట్లా అయితే పిఎం అది టచ్ అది ఫీల్ అవుతామో అంత ఎనర్జీస్, అంత సెన్సేషన్ తలలో, అది చైతన్యంలోనో ఎనర్జీస్లోనో డిఫరెంట్ క్లియర్గా తెలీదు కానీ బాగా తెలిసింది. అండ్ బ్యాక్ కూర్చున్న దగ్గర నుంచి ఒక 3/4 పై నుంచి కింది వరకు ఏంటో తెలిసింది సార్, రిలీజ్ అయినట్లు. చాలా బాగా అది రిలీజ్ అయినట్లు తెలిసింది సెన్సేషన్ సార్. అదేంటి అడుగుదామని. తెలిసిందో అదేనమ్మా, అంటే ఏమండ్రి, అంటే రిలీజ్ అయినట్లే కదా సార్ హెడ్ తలలోంచి పార్ట్ నుంచి. అసలు ఎంత బాగా అంటే అది ఎప్పటి నుంచి పేరుకుపోయినాయి అన్ని అన్ని రిలీజ్ అయ్యి. ఓకే మేడం, థాంక్యూ. థాంక్యూ. థాంక్యూ మేడం. నూతని గారు మాట్లాడండి. హలో, హలో, గుడ్ ఈవెనింగ్ సార్. నమస్తే మేడం, మీరు మాట్లాడండి. ఏంపిస్తుంది మేడం? ప్రాసెస్ చేసేటప్పుడు రీజన్ బాగా ప్రాసెస్ బాగా కొంచెం మైక్ దగ్గరగా పెట్టుకొని మాట్లాడండి బా, చాలా లో వాల్యూమ్ ఉంది సార్. ఇయర్ ఫోన్స్ లేవు, కొంచెం నార్మల్ గా మాట్లాడండి. యా, నౌ ఇట్స్ ఓకే, ఇప్పుడు బాగానే ఉంది సార్. ఇప్పుడు ఏంటంటే సార్, ఇందాక ఒకటి చెప్పారు కదా సార్ ఇంటెలెక్చువల్ అని, జ్ఞాననేత్రం, అది కొంచెం డౌట్ ఉంది. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్, నాకు విజన్స్ కనిపించవు సార్, కొంచెం అది క్లారిటీ కోసం ఒకసారి అడుగుదామని. కొంచెం ఇంట్యూషన్ ఎక్కువ ఉంటుంది, దాని ఇంట్యూషన్ ప్లస్ ఇంటెలెక్చువల్ అది ఒకటేనా అనేది కొంచెం డౌట్ గా ఉంది, ఒకసారి చెప్తారని చేశాను. ఇంట్యూషన్ వేరు, ఇంటెలెక్చువల్ ఫ్లో వేరు. ఇంటెలెక్చువల్ ఫ్లో అనేటువంటిది సబ్జెక్ట్ చెప్పేటప్పుడు జరిగేది. ఓకే, ఇంట్యూషన్ అనేది మనకి ప్రతిసారి జరుగుతూ ఉంటుంది, వర్క్ చేసేటప్పుడు, సమస్య ఎదురైనప్పుడు అలాగే జరుగుతూ ఉంటుంది. ఇంట్యూషన్ ఫ్లో అంటే ఇంటెలెక్చువల్ ఫ్లో అంటే మనము నాలెడ్జ్ ని తీసుకుని, అంటే అది ఒక రకమైన ఛానలింగ్ లాంటిది. ఓకే, అలాగా నాలెడ్జ్ జరుగుతూ ఉంటుంది, అది చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ప్రాసెస్ అయితే బాగా జరిగింది సార్. హెడ్ రీజన్ అది మొన్న రామతా క్లాస్ లో అన్నట్టు పీనియల్ గ్లాండ్ దగ్గర కొంచెం బాగా జరిగినట్టు అనిపించింది సార్ నాకు ఈరోజు. ప్రాసెస్ అయితే చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్. మీకు చాలా డౌట్స్ క్లియర్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మరి నైట్ మెడిటేషన్ ఇంకా మనకు ఉంది, నెక్స్ట్ కూడా ఉంది, అందరు అటెండ్ కావాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ శ్రీధర్ సార్ అండ్ సన్లత మేడం, అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ.